పేదల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నేవూరి వెంకట నరసింహారెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులైన నస్రిన్ షాబా, మహమ్మద్ ఫారూక్, అర్జున్లకు చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వన్ పందిర్ల నాగరాణి, పరశురాములు, మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు అజీముద్దీన్, రేసు జగన్, ఎడ్ల సందీప్, మహిళా విభాగం అధ్యక్షురాలు అపూర్నిస్సా, టీఆర్ఎస్ పట్టణ యూత్ ఉపాధ్యక్షులు చందనం శివరామకృష్ణ పాల్గొన్నారు. విభాగం తరపున, పార్టీ అధ్యక్షుల తరపున, అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ఈ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ అనేది ఆపదలో ఉన్న వాళ్ళకి చేయూత అనేది అందివ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నో తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ముగ్గురు లబ్ధిదారులకు సుమారు 132,500 రూపాయల విలువ గల చెక్కులను ఆరోగ్య తెలంగాణ దిశలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, అలాగే మన సిరిసిల్ల మంత్రివర్యులు కేటీఆర్ గారికి మా ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏమిటంటే, మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మా రైతు బంధు, మా డబుల్ బెడ్రూమ్, మా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంకా ఎన్నో అభివృద్ధి పనులను, పథకాలను ప్రజలకు అందజేస్తున్నాడు. కావున ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి, టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు మొన్న 28 నుంచి జనవరి 7 వరకు రైతు బంధు కార్యక్రమం ప్రజలకు డబ్బులు, ఖాతాలలో డబ్బులు వస్తున్నాయి. దాదాపు సుమారు ఇప్పుడు 5 వరకు డబ్బులు జమ అయినాయి. ఇంకా ఈ 8 వరకు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే అందరికీ రైతు బంధు కార్యక్రమం వర్తింపజేస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీసీ గారులకు, అలాగే యువజన సంఘ సభ్యులకు, మైనార్టీ సంఘ సభ్యులకు, అందరికీ నా మిత్రులకు ధన్యవాదాలు. యువజన విభాగం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల కార్యక్రమం జరపడం, లబ్ధిదారులకు అందివ్వడం జరిగింది. ముందు రోజుల్లో కూడా నిరుపేదలు మండల కేంద్రంలో ఎవరున్నా సరే, ఆరోగ్యం బాగాలేకపోయినా సరే, మండల కేంద్రంలో ఎవరున్నా కూడా మమ్మల్ని సంప్రదించినట్టయితే వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎల్ఓసి కానీ, సిఎంఆర్ఎస్ చెక్కు ద్వారా కానీ లబ్ధిదారులకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అటువంటి రావడానికి కోరుకుంటున్నాం. కానీ ఎవరైనా ఉంటే మండల కేంద్రంలో తప్పకుండా మమ్మల్ని స్పందిస్తే వారికి సాయం చేయడానికి మేము ముందుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.